శివుడు బ్రహ్మశిరస్సు ఖండించుట. పైపేచ్చు యుద్ధానికి సిద్ధపడ్డాడు పద్మనాభుడు. పద్మనాభుడు తన బొడ్డు తామరలోంచి పుట్టినవాడు. తన మీదే యుద్ధం ప్రకటించడంతో విష్ణువు రవంత బాధపడ్డాడు. కానీ సృష్టి బాధ్యత మొయ్యాల్సిన వాడు గనుక ఉరమి వహించి పరదేవతని ప్రార్థించాడు. తక్షణమే పరమేశ్వరుడు బ్రహ్మకి విష్ణువుకి మధ్య శివలింగ రూపంలో దర్శనం అయ్యాడు. అనంత లింగంలో చూసి అచుడు అనంతుడు కూడా అప్పురపడ్డారు. ఆ లింగం యొక్క తుది మొదలు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళనే ఒప్పందం మీద లింగం మొదలు తెలుసుకోవడం కోసం విష్ణువు దిగువనకు, తుదిని తెలుసుకోవడం కోసం బ్రహ్మ ఎగువకు బయలుదేరారు. 100 సంవత్సరాల పాటు అద్వేషించిన వారికేమీ అంతుబట్టలేదు. బ్రహ్మ తన సంపదను తప్పి లింగం గొడవ నాకెందుకు అని అర్జుని, నువ్వు నేను చెప్పినట్లు పడి ఉండాల్సిందే అని మళ్ళా తగుదుకు దిగాడు. విష్ణువు ఏమీ పాలుపోక లింగాన్ని ఆరాధించాడు. దానితో పంచముఖాలతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఓయే బ్రహ్మ, సృష్టి నిమిత్తమై విష్ణు తపోఫలితంగా ఆభి నుంచి తామర పువ్వు, అందులోంచి సరస్వతి సమేతంగా నువ్వు జన్మించటం జరిగింది. అందుచేత నువ్వు విష్ణువు యొక్క అదు అజ్ఞలలో ఉండి సృష్టి సాగించు అని హితువు చెప్పాడు. విన్నాడు కాదు బ్రహ్మ విర్రవీగాడు. అసలు నాకు చెప్పడానికి నువ్వెవడివి? ముందు నువ్వు, నేను, తర్వాత విష్ణువు, వాడి తర్వాత ఇదిగో ఈ లింగం. నువ్వు ఎలా నాలుగో వాడివి, పెద్ద నీకేదో తెలిసినట్లు చెబుతావేమిటి? అసలు మీ అందరికన్నా పెద్దవాడిని కనుకనే నేను 5 తలకాయలు ఉన్నాయి చూడండి అన్నాడు. నీకేమిటి? నాకు ఉన్నాయి, నేను పంచముఖున్నే అన్నాడు పరమేశ్వరుడు. తన పంచముఖాలను మరింత ప్రస్ఫులంగా ప్రకటిస్తూ బ్రహ్మ మరింత రెచ్చిపోయాడు. నాకు ఉన్నట్లే నీకు కూడా 5 తలకాయలు ఉండడం నేను ఒప్పుకోను, ఒకటి తగ్గించుకో అన్నాడు. మండుకొచ్చింది మహాశక్తికి. తక్షణమే బ్రహ్మ శిరస్సులు 5 ఇంటిలోనూ ఒకటి నరికేశాడు. అప్పటి నుంచే బ్రహ్మ చేతుర్ముఖుడయ్యాడు. తల నరికేయడంతో తగ్గాడు బ్రహ్మ. తగు మానుకున్నాడు, బుద్ధి చేర్చుకున్నాడు. అనంతరం పరమేశ్వరుడు ఆ ప్రాతిలింగంతో సహా అద్యుష్మైపోయాడు. బ్రహ్మ బుద్ధిగా విష్ణువు దగ్గర విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అనంతరం పునర్ ఉపదేశం పొంది పద్మం మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఓంకారం జపిస్తూ తపస్సును ఆరంభించాడు. విష్ణువు లక్ష్మితో కలిసి తన యోగ నిద్రలో వెళ్ళిపోయాడు.